హాయ్ అండి, వెల్కమ్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు చాలా సింపుల్గా క్విక్గా తయారు చేసుకుని పెసరపప్పుతోటి కిచడీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడొచ్చు. దీనికోసం ముందుగా ఒక కప్పు రైస్ తీసుకోవాలి. ఇప్పుడు అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి. మనము ఒక కప్పు రైస్కి అరకప్పు పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పుని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుని తీసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలో వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో ఒక స్పూన్ నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కావాలంటే మీరు మొత్తం నెయ్యి వేసి కిచడీని చేసుకోవచ్చండి. తర్వాత దీనిలో 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా షాజీరా, 4-5 లవంగాలు, 3 ఇలాచి, 3 దాల్చిన చెక్క ముక్కలు వేయండి. ఇప్పుడు దీనిలో 8 నుంచి 10 వరకు జీడిపప్పులు వేసి ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేయండి. 4 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసి వీటిని కూడా బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అరకప్పు క్యారెట్ ముక్కలు, అరకప్పు బంగాళదుంప ముక్కలు, అరకప్పు టమాటా ముక్కలు వేయండి. తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి వీటిని కొద్దిగా మగ్గించాలి. మనం వేసిన కాయగూర ముక్కలన్నీ ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేయండి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు రైస్ని వేసి మొత్తం కలిసే విధంగా ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేయాలి. దీనిలో నేను 3 కప్పులు వాటర్ వేస్తున్నానండి. 1 కప్పు రైస్కి 1/2 కప్పు పెసరపప్పు వేసాం కదా, మొత్తం 1.5 కప్పులు అయింది. 1.5 కప్పులకి నేను 3 కప్పులు వాటర్ వేశాను. వాటర్ వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకొని రుచి చూసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చూసి మళ్ళీ సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనకి కిచడీ చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చాలా పొడి పొడిగా కూడా వచ్చింది. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మనం రైతాతో కానీ ఇలా ప్లెయిన్గా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.